జలకం బాగేస్ అందరికి హాయ్ గైస్. సో ఈ రోజు అయితే మనం స్పేస్ సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 9 కదా వచ్చేసాం. అండ్ ఈ ఎపిసోడ్లో మనం స్టేజ్ 3 అంటే టైట్ 3 రాకెట్ అయితే చేసుకోబోతున్నాం అనమాట. సో దాంతో మనం ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చో చూద్దాం. అండ్ లాస్ట్ ఎపిసోడ్లో మన రాకెట్ అయితే మిస్ ఫైర్ అయింది. సో అక్కడ బ్లాస్ట్ అయ్యాము. అండ్ అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. సో దానికి అయితే ఈరోజు వెళ్దాం. అండ్ లేట్ చూడండి, వీడియోతో స్టార్ట్ చేద్దాం గైస్, లెట్స్ గో. ఏరా ఏం చేస్తున్నావురా కింద నుంచి? నేనేదో పెట్రోల్ పట్టుకొని పైకి ఎక్కితే నేను లాస్ట్ ఎపిసోడ్లో సచ్చింది కాక ఇప్పుడు మళ్ళీ చావాలంటారా? ఇట్రా సచ్చింది నా వల్ల, నా వల్ల సచ్చింది. నీ వాళ్ళేరా, నీ వాళ్ళేరా, నీ వాళ్ళే చిపో. పొబడిపో నాగక్. మళ్ళీ మనం మార్క్స్ అయితే వెళ్ళలేదు, చాలా పని ఉంది రాజు. నువ్వు ఇట్లా లేట్ చేసి ఎట్లా రాజు? పడుకున్నాను నేను ఆల్రెడీ. ఓకే సారీరా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇంత పెద్ద మనిషి ఆడు గుడ్ మార్నింగ్ చెప్తుంటే చూడకుండా వెళ్ళిపోతావరా? చూడకుండా. సో గైజ్ మనకి టైర్ 3 రాకెట్కి అయితే కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే కావాలి. సో దాంట్లో వచ్చేసి రాకెట్ నోస్ ఇవన్నీ రాజు కూడా చేస్తాడు. రే రాజు, రాకెట్ నోస్ కోను, తర్వాత వచ్చేసి రాకెట్ ఫిన్ ఇవి నువ్వు చేసివు. అండ్ ఆస్ట్రియం ఇంజిన్ కి డష్ ఇంజిన్. ఓ రాయనో బంగారు కొండ ఎక్కడున్నా? పర్లేదు రాజు, నేను చేసుకుంటాను రా, నువ్వు కష్టపడద్దులేరా? వద్దు వద్దు రాజు, నేను చేసుకుంటాను రాజు, నీ కష్టం అంతా నేనే పడతాను రా. నువ్వు వద్దురా, ఈరోజు నీతో పని పెట్టుకుంటే నాకు అయ్యే పనే కాదు. ఇది మొత్తం నేనే చేసుకోవాలి గైస్. ఐరన్, ఓకే సో ఆల్మోస్ట్ డన్. అండ్ కొంచెం ఐరన్ కూడా తీసుకెళ్ళి దాని లోపల పడేస్తే. సో స్టీల్ కూడా మనకి మెజారిటీ అవసరమయ్యే పని ఉంది, తర్వాత తీసుకుందాం. ఇప్పుడు ఇది పడేద్దాం. ఆడున్నావరా? పని ఏం చేసావురా? మంట మంటలేదు నీకు? ఏం చేసావు? నేనేం చేసా? అరే పోషణ వేసుకున్నావా? ఎట్రా దగ్గర రా మరి, క్రియేటివ్ మోడల్ లేదు దీంట్లో. ఎట్రా ఎట్రా ఏదో చేసాడు. ఏరే ఏముందిరా, వర్క్స్ లైక్ స్పేస్ సూట్ విత్. ఓహో ఓకే ఓకే, నైస్ రా. ఏంటిది సూట్లో ఉందన్నమాట, నేను నమ్మరునిరా. సో ఇప్పుడు మనకు కావాల్సినవి అయితే ఫస్ట్ స్టీల్ ఇంజన్ గైస్. ఓకే సో దానికి ఫ్యాన్ కావాలి, దాని తర్వాత ఫ్రేమ్ కావాలి. బాబోయ్ చాలా పెద్ద పనే ఉంది రాజు, నేను నీకు కొన్ని చెప్తాను చేస్తా, వెళ్ళి ప్రెస్సింగ్లో పడైపో వాటిని. సో నేనైతే ఫ్రేమ్ రెడీ చేస్తున్నాను. అండ్ దాంతోపాటు మనకు కావాల్సింది వచ్చేసి ఫ్యాన్ ఒకటి గైస్. సో ఫస్ట్ ఇవన్నీ ప్రెస్సింగ్ చేసుకురా, ప్లేట్స్ తీసుకురా, అదే అదే ఏదో ఒకటి చేసి తీసుకురా రాజు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టీల్ ఇంజన్. అండ్ ఈ స్టీల్ ఇంజన్ డస్ట్ ఇంజన్ చేయాలి. దీని డస్ట్ ప్లేట్లు కావాలి, మన దగ్గర తక్కువ ఉన్నాయి, ఎక్కువ చేస్తాం మనం. ఓకే ఓకే, ఇంతే కదా, రావట్లేదు ఏంది ఇది? ఛీ నేను మర్చిపోయాను గైస్. ఏంటి రాజు ఏం కావాలి? డస్ట్ ప్లేట్ షిఫ్ట్, డస్ట్ ప్లేట్స్ రా. అరే ఉండరా, రానిరా. ఇటీ ఇటీ ఇవ్వు కాల్మకు. అరే రాజు అన్నయ్య, రాజు పట్టుకున్నా ఇటీ ఇవ్వు ఇవ్వు కమాన్. అరే లేట్ అయి దివరా, ఇది మాట్లాదు ఇటి ఇటి కబ్బోడ. ఇవ్వు నీ ఇష్టం, రాకెట్ వద్దనుకుంటే నేనేం చేయలేను. మరి ఇస్తేనే కదా నేను చేసేది. సరే రాజు, నువ్వు నేను చెప్పిన ఒక్కడి కంటే తక్కువైంది అనుకో, నేను వేసేస్తా ఫ్రేమ్. ఇంకో ఫ్రేమ్, ఓకే ఓకే ఫ్రేమ్ వచ్చేసింది. దాంతోపాటు మనకి ఇంజన్ కూడా కావాలి గైస్, అంటే సారీ ఇంజన్ కాదు ఫ్యాన్ అన్నమాట. స్టీల్ అంతా నువ్వే దుబ్బేసినావా? ఈ ఫ్యాన్ కూడా ఏ నీకు కొన్ని ఇచ్చాను చూసుకో. నెక్స్ట్ ఇంకొక ఇంజన్, ఓకే ఇంతేనా స్టీల్ ఇంజన్? అంతే కదా, ఏం తక్కువని? ఓకే స్టీల్ ప్లేట్లు తక్కువని రాజు, స్టీల్ ప్లేట్లు ఇవ్వు.
తొందరగా స్టీల్ ఇస్తే స్టీల్ ప్లేట్ ఈయనకే అవుతుంది. నేను నీకు ఇందాక ఇచ్చాను, ఆడిచ్చిన నీ బొంద ఇచ్చినావు, ఇందాక ఇచ్చింది ఐరన్ ఇచ్చిన నాకు. A few inches later. సో ఇంజన్ ఇంకొకటి నేను కరెక్ట్గానే చేస్తాను అనుకుంటున్నా, మేబీ ఏమన్నా తప్పైందంటే ఇంకంతే కదా మనకి. సో దీనికి డిష్ ఓకే, ఇంకా ఎక్స్ట్రా ఫ్యాన్ కావాలి. సో రెండు ఎక్స్ట్రా ఫ్యాన్స్ రాజు నువ్వేం చేసుకోకు అని నేను చేస్తున్నా. ఓకే ఇవి చేస్తున్నా నేను, అవి చెయ్యి, ఆ రెండు నీకు చెప్పిన పనే కదా. సో ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకుందాం గైస్, టైర్ 3 రాకెట్ అండ్ దీనికి వచ్చేసి ఆస్ట్రమ్ ట్యాంక్. ఓకే స్టీల్ ఇంజన్ అండ్ దీనికి డెష్ ఇంజన్ కావాలి, ఆస్ట్రమ్ ప్లేట్స్ కూడా కావాలి. రే ఆ ప్లేట్లు పడగలరా? ఏంటిది అయ్యా ప్లేట్లు ఉన్నాయి కదా ఆస్ట్రమ్. ఏం తింటావు ఆ ప్లేట్లు? పర్లేదురా నువ్వు తినిపిస్తా అంటే అది కూడా తింటారు రాజు. ఎటి ఏంట్రా ఇచ్చే నాకు వాళ్ళు ఏం లేవు. ఆస్ట్రమ్ ప్లేట్స్ ఉండాలి కదా. ఓకే రాజు నువ్వు ఇట్టాగే ఉండు, నేనేం చేసి నీకు నాకేం చేది తెచ్చి ఇట్లేదు. నువ్వు నువ్వు ఆగరా, నేనేదో చేస్తున్నా కదా ఇక్కడ. ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇది కావాలి, అవసరం ట్యాంక్స్ కావాలి. సో దానికి డెష్ ట్యాంక్ కావాలి, దానికి స్టీల్ ట్యాంక్ కావాలి. వర్ నాయనో చేయడానికి నీకు బుర్ర కావాలి. చాలా పీస్ఫుల్గా చేయాలి కదా ఇప్పుడు ఇది. సో ఫస్ట్ వచ్చేసి ట్యాంకులు చేయాలి. అంత ఈజీ కాదన్న. మూడు నాలుగు. ఓకే సో నాలుగు ట్యాంకులు అండ్ వాటిల నుంచి ఓకే నెక్స్ట్ ప్లీజ్ బాబోయ్. ఈరోజు చాలా తలకాయ నొప్పి కేసు మనకి. సో నెక్స్ట్ స్టీల్ తీసుకొని ఓకే దాని తర్వాత స్టీల్ ట్యాంక్ చేయాలి. ఓకే స్టీల్ ట్యాంక్ కమాన్ ఎన్ని వస్తాయి? ఒకటే. ఏం తక్కువ అవుతున్నాయి? స్టీల్ ప్లేట్లు తక్కువ అవుతున్నాయి రాజు. స్టీల్ ప్లేట్లు ఇవా? స్టీల్ ప్లేట్లు నాకు కావాలా. రే ఆడ పండ్లో ఉంటే నువ్వు సగం పనులు ఇటీ. ఏ అయిపోయింది ఆ పని? ఒరే కామెడీ కాదురా, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అది. ఇటి ఏంటిది? స్టీల్ ప్లేట్లు ఇవ్వు. అయిపోయింది రా, పని అయిపోయింది తీసుకో. ఇటి చాలా కావాలి రా, చాలా కావాలి రాజు. బ్లాకులు చేసినా చేయాలి నా డిష్? చేయాలి. డిష్ కాదు మనకు కావాల్సింది అవసరం. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు 612 కదా స్టీల్ ట్యాంక్. ఓకే ఇంకొక ట్యాంక్ వచ్చేసింది. సో ఇవి ఇప్పుడు నాకు అనుకుందాం అండ్ ఇప్పుడు రాజుకి చేయాలి. దానికి మనకి ఏం తక్కువ అవుతుంది? సో ఈసారి రాడ్స్ అండ్ ప్లేట్స్ రెండు మిస్ అవుతున్నాయి, సరిపోయింది. అరే నాకు చాలా ఐటమ్స్ కావాలి రాజు, నువ్వు కొంచెం అటు ఇటు తొందరగా తిరిగి రావాలి. స్టీల్ ప్లేట్లు, ఆ ప్లేటింగ్కి సంబంధించిన ఇవి మొత్తం తిరుగుతాను. రెడవుతున్నాయి నీ దగ్గర, ఇంక ఎక్స్ట్రా ఏం లేవా? దీంట్లో సగం దీంట్లో మొత్తం పెట్టే బదులు వెనకాల ఇంకోటి ఉంది ఖాళీ దాంట్లో పెట్టినట్టు పెట్టరా? పెట్టినలే. ఓకే ఏం కావాలి ఇప్పుడు? స్టీల్ ప్లేట్లు కావాలి రాజు. అదే కదా కరువు ఉండేది ఇప్పుడు. చాలా పెద్ద కరువు, మామూలు కరువు కాదు అది. ఇదిగో అది ఇంకో కంప్రెస్ చేసేస్తే తొందర అవుతాయేమో ఇప్పుడు. ఓకే అది కూడా లాజికే. వెనకాల చేయిపో, అయితే ఒకటి చేయిపో. కానీ ఈ గ్యాప్లో పని అయిపోద్దేమో అని నా డౌట్ రా. చూద్దాం అయితే తీసుకుందాం లేకపోతే లేదు. ఓకే సో ఇవి చేసిన చేసినట్టు స్టీల్ మాత్రం హెవీగా కావాల్సి వస్తుంది కదా ఇప్పుడు మనకి. ఓకే ప్రస్తుతానికి వీటితో తీసుకుని చేద్దాం. ఏం దీంట్లో స్టీల్ ట్యాంక్. ఓకే సో స్టీల్ ట్యాంక్ నుంచి నెక్స్ట్ మనం దాన్ని ఏం చేయాలి? డెస్ట్ ట్యాంక్ చేయాలనుకుంటా. సో తీసి ఆస్ట్రమ్ ట్యాంక్. సో డెస్ట్ ట్యాంక్ చేయాలి, ఆ తర్వాత ఆస్ట్రమ్. ఒరే నాయనా బాగా ఉంది గైస్, బాగా ఉంది ఇది మనకి. సో మూడు నాలుగు. ఓకే నాలుగు ట్యాంకులు రెడీ అండ్ నెక్స్ట్ ఐటెం. సో ఇప్పుడైతే ఆస్ట్రమ్ ట్యాంక్. ఒక ట్యాంకులకి మనకి ఎంత పడుతుందంటే ఇంకేంటి కేసు మనం చేసేది? ఒకటి రెండు మూడు నాలుగు, రెండు వచ్చినాయి. అదేంది ఏం తక్కువ అవుతున్నాయి? స్టీల్ రాడ్స్ తక్కువ అవుతున్నాయి వచ్చేసినాయి. సో ఇంకో రెండు ఆల్మోస్ట్ ఇవి కూడా సెట్. సో ఇంజన్స్ సెట్ అండ్ దాంతోపాటు ఇవి సెట్. సో ఇంకా నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూద్దాం గైస్. సో ఇప్పుడు వచ్చేసి రాకెట్ నోస్ ఫిన్ అయితే రాజు చేస్తున్నాడు. సో ఆస్ట్రమ్ ట్యాంక్ చేసిన ఆల్రెడీ. ఓకే మనం ఇంజన్ చేయాలి. ఒక్క సెకండ్ ఇచ్చేసి. సో దానికి ఒక ఫ్యాన్ అండ్ దాంతోపాటు ఇంకొక ఫ్యాన్ వీడికి ఇవ్వాలి కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఇంజన్ చేయాలి. సో ఈ ఇంజన్ మనకు కావాల్సింది అండ్ దీనికి ఎంత తక్కువ అవుతుంది? ప్లేట్లు తక్కువ అవుతున్నాయి రాజు. ఆస్ట్రమ్ ప్లేట్స్ ఆస్ట్రమ్ 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 ఓకే చేస్తున్నారు అవుతున్నాయా? ఆగు చేస్తా ఆగు. ఓకే ఒకసారి అసలు దీంట్లో ఉన్నాయా అట్లీస్ట్?
లేవు. ఓకే, స్టీల్తో ఇంక మనకు పెద్ద పని లేదు, స్టీల్ ఆపేస్తున్నా. సో రాకెట్ ఫిన్ ఇచ్చావా? అవసరం. అరే ఇంగట్స్ తక్కువ ఉన్నాయిరా. కేబుల్ ఉన్నది డిష్, ఇది డిష్ కేబులా? తక్కువే చేశాను అనుకుంటా, అయిపోయిందేమో చూడు. సో నెక్స్ట్ ఐటెం ఇంకా మనకి మ్యాక్స్ ఏం లేవు గైస్. సో దీంట్లో మనం పెట్టాల్సింది ఇలా ఇవి పెట్టాలి, అండ్ తర్వాత ఇక్కడ ఇవి రెండు, అండ్ రాకెట్ రాజు ఇది నువ్వు మిస్ చేసావు. ఓకే ఇచ్చావులే. అండ్ ఇప్పుడు ఏం లేదు ఏం లేదు. ఇప్పుడు మనకి ట్యాంక్స్ కూడా రెడీగా ఉన్నాయి, రెండు ట్యాంక్స్, అండ్ ఇంజన్ మాత్రమే ఇప్పుడు మనం పెట్టాలి గైస్. దానికి ఆ ప్లేట్లు కావాలి. ఓకే, అది ఒక్క దాని వల్ల రాకెట్ ఆగిపోయింది, ఒక్క దాని వల్ల. ఇవ్వు ఏది కావాలి, స్టీలా ఏవి డిషా? ఏంటి ఇప్పుడు నాకు ఆసం ప్లేట్స్ కావాల్సిందే. అంటే ఎక్కువ డిష్ వాడాం కదా గైస్, దాని వల్ల వస్తుంటది, ఇబ్బంది ఏం లేదు. ఇంజన్ ఒక ఇంజన్ రెడీ, అండ్ ఇంకొక కొన్ని ఇస్తే ఇంకొక ఇంజన్ కూడా రెడీ అయిపోద్ది. సో ఇంజన్ రెడీ. ఓకే ఎన్ని కావాలి నీకు అవి ప్లేటింగ్లు? ఏం ప్లేటింగ్స్? ఇవే ఆస్ట్రమ్ ప్లేట్లు ఒక 3 చాలు. చాలు సరిపోతాయి, ఆపేయి ఇంక దాన్ని ఆపేయి 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 ఇంజన్. ఓకే సో ఇంకా 4 మిగిలినరా, అండ్ దీంట్లో 4 బ్లాక్స్ మిగిలినాయి. ఒక 6 ఆస్ట్రమ్ బ్లాక్స్ ఉన్నాయి, దాంట్లో మనం 6 వాడేసాం. అండ్ నోస్ ఫిన్స్ రాకెట్ ఫిన్ అయిపోయింది, అండ్ 2 ట్యాంకులు, ఆ ట్యాంక్కి ఇంజన్. రాజు ఒకసారి వెనక్కి తిరుగు. హలో, నాకు నీ సంగతి తెలుసురా. హలో ఏమా, ఇది కామెడీకి బలి పరిగెత్తున్నావురా? చేసుకున్నాను నాకు తెలుసురా. ఓకే సో చాట్లు వచ్చింది కదా, అడ్వాన్స్మెంట్ వచ్చింది. యాక్చువల్లీ నేను ఇంకొన్ని మర్చిపోతున్నా, ఫ్యూల్ రెడీయా? అబ్బో బాబు మా ఫ్యూల్ రెడీ చేయను బంగారుకొండ, అది చాలా పెద్ద పంచాయతీ మనకి. ఓకే అవి పెట్టేసుండే ఈ పాటికి, అదే అయ్యేది కదరా కొంచెం అన్నా. నువ్వు చెప్పలేగా నాకు. అండ్ మెజారిటీ ఇప్పుడైతే మనకి ఇంకేం అవసరం లేదు. అండ్ రా డెష్ బ్లాక్స్ తెచ్చి మనం అసలు ఏం చేయలేదు వీటిని. హాఫ్ స్టాంక్ అండ్ వీటిని పెట్టేద్దాం. సో ఇంకా ఇది కూడా అవసరం లేదు, లోపల పెట్టేది. ఓ ఇది పెడతానని ఏంది, సరిపోయింది. రే బయట ఇది ఉందా మనకి? ఓకే ఓకే ఓకే, ఒక్క సెకండ్. స్టీల్ ఏది? స్టీల్ స్టీల్ స్టీల్. ఓకే అండ్ మనం లాంచ్ ప్యాడ్స్ చేసుకోవడం మర్చిపోయాం గైస్, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం కొత్త ప్లానెట్కి వెళ్తున్నాం కాబట్టి అక్కడ లాంచ్ ప్యాడ్లు కొత్తగా పెట్టాలి. సో దానికి 2 లాంచ్ ప్యాడ్లు కావాలి. స్టీల్ సరిపోయింది, ఇంగిట్ తెచ్చాను నేను. అండ్ రాడ్స్ కూడా ఉన్నాయి సెట్, ఇంక ఇబ్బంది ఏం లేదు. రాజు మెజారిటీ అన్నీ రెడీ, సో నెక్స్ట్ మన ప్లాన్ ఏంటి? యూ లాంచ్ ప్యాడ్లు 2 రెడీ చేస్తున్నా. నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే నేను చంపేయాలి అది. ఓకే రాజు, నేను వెళ్ళిపోతాను, నువ్వు ఎంజాయ్ పండుగ. ఓకే అండ్ దీంతో నా పని అయిపోయింది రాజు, నేను వెళ్ళిపోతాను రాజు. ఫ్యూయల్ లేకుండా వెళ్ళిపోతావా? ఫ్యూయల్ నా దగ్గర 3 ఉందిరా, రెడ్ నేను లేదు చచ్చిపోయాను వెనక్కి వస్తా. చచ్చిపోయినా యా నాకు ఇబ్బంది ఏం లేదురా, చచ్చిపోతే వెనక్కి వచ్చేస్తాను కదా ఎట్లాగో. ఓకే సో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా అన్న దారుణంగా పరిగెత్తాలి కదా ఇప్పుడు మనం. రాజు వెనకలేదో, అడుపో పక్కపో పక్కపో పక్కపో, ఎడుండగాక నువ్వు. అరే ఫ్యూల్ అయిపోయిందిరా. ఓకే ఓకే అవుతున్నాయి, ఒక సెకండ్ రాజు ఒక సెకండ్, అట్టాగి ఉండ వస్తున్నాయి ఆగు. ఇప్పుడు ఇది ఉంది, ఏం చేస్తున్నావురా? ఏంట్రా నీ బాధ? తీ వాటిని దీపం కాదు మావా, చెప్పు రాజు. ఆ టెంపుల్ ఏందో అంటున్నావు కదా, నాకు అది అంత ఇంట్రెస్ట్ లేదు కానీ నువ్వు పోయిరాపో, దాంట్లో ఎట్లా ఫియర్ ఉంది కదా. ఓకే రాజు బాయ్ బాయ్. దాంట్లో లూట్ దొరికితే ఇద్దరు షేర్ చేస్తా. అట్లా నువ్వు రాకుండా నేను నీకు నయా పాస్ అయిచేది లేదమ్మా. ఫియర్ వేచేదరా? ఏం పర్లేదు ఏం పర్లేదు, నువ్వు రా నువ్వు రా, నీతో పాటు నేను పోవాలి, నాకు సంబంధం లేదు.
ఓకే గైస్, మొత్తానికి మనకు కావాల్సింది ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళడానికి, అక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్ళడానికి, ఆ తర్వాత ఇంటికి రావడానికి మొత్తం 9 ఫ్యూయల్ బకెట్స్ కావాలి మనకి. రెడీయా రాజు? రెడీయా? అండ్ చెప్పడం మర్చిపోయాను గైస్, మన ఫ్యూయల్ మనకి స్టార్టింగ్లో దొరికింది కదా, అయిపోయింది, ఆడ ఫ్యూయల్ అయిపోయింది, ఇంకోటి అయితే కావాలి ఇప్పుడు మేము. ఆక్సిజన్ ట్యాంక్స్ రెడీయా? రెడీగా ఉన్నాయి ఆక్సిజన్ ట్యాంక్స్. అండ్ ఇవి ఇవి. అండ్ గైస్ మనం ఇప్పుడు లాస్ట్ ఎపిసోడ్లో వెళ్ళాం కదా మార్స్కి, అక్కడికి వెళ్ళాలంటే సూట్ ఉండాలి. ఏంటి బయట మాబ్స్ రెడీయా? రెడీ ఉన్నాయి. ఓకే రాజు. అరే ఇప్పుడు ఈ రాకెట్ ఆడ పెడతావరా? లాంచ్ ప్యాడ్ వేసుకోవాలా? ఇవేనా చేస్తావా? అదే వెళ్తావా? చేయలేదు కదా రాకి మీకు ఉంటుంది. వెళ్ళు రాజు, అక్కడ ఉండి వస్తున్నా నేను. అవునరా, నేను పెట్రోల్ కొట్టుకోవాలి దీనికి. నీ పాటికి నువ్వు వెళ్ళిపోయావు, దాని కింద ఉంటే నేను మంటల్లో చచ్చిపోతాను, ఎవరు రెస్పాన్సిబిలిటీ దానికి? ఓకే గైస్ మనం పైన కదులుద్దాం ఇంకా. ఓకే రెడీగానే ఉన్నాను. నేను ఇంకా వేసుకోలేదేమో, పైకి వెళ్ళి చచ్చిపోతాను అనుకున్నా, బట్ వీఆర్ డన్. ఏ ఫ్యూ మినిట్స్ లేటర్. మావా చెప్పు రాజు, మన కోసం రెడీగా ఉన్నాయి రాడా. ఏంటిరా? ఏంటో వస్తే తెలుసు నీకు కూడా. వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా. ఓకే ఇక్కడే కదా మనం లాస్ట్ టైం బ్లాస్ట్ అయింది. కొంచెం లాంచ్ ప్యాడ్ ఇక్కడ చూడొచ్చు కదా రాజు. ఓకే పర్లేదు వస్తున్నా. ఏంది రెడీగా ఉన్నాయడా? నేను అదే చెప్పినా నీకు ఇప్పుడు. ఏ వాళ్ళ పిల్లలరా, లాస్ట్ ఎపిసోడ్లో మనం చచ్చిపోయినకి సంబంధించిన ఏందో డిస్పాన్ కూడా అవ్వలేదు కామెడీగా. చచ్చిపోయినకి సంబంధించిన కాదు నాన్న, అదే 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 బ్లాస్ట్ అయినప్పుడు అంటే అది. రాజు బయట వాళ్ళు నిన్ను కాపలాగాయి, నేను వస్తాను. ఓకే ఇబ్బంది లేదు. అలా ఆల్రెడీ వస్తారు మీదికి, నీ మీదికి. నేను లేను కదా చెప్పాలకి. ఇంకో నీ పక్కన ఉన్నాడు. నేను లేను రాజు. ఒరే ఇక్కడ లాంచ్ ప్యాడ్లు ఉన్నాయి రో, చూసుకో. చచ్చినాడా? ఒరే భయపడ్డా నిజంగానే. అదేందో అడ్డ వస్తుంది. ఆగా ఫుట్బాల్ ఆడుకుని కదా దాంట్లో. ఒరే నేను నిజంగా భయపడ్డానరా. ఓకే సో దీంట్లో ఫ్యూయల్ పెట్టేద్దాం గైస్. అండ్ అవునరా నెక్స్ట్ అడిగి ఉంటుంది కదా, మనకెందుకు ఇన్వెంటరీ స్లాట్స్ వేస్ట్? అమరేంద్ర బాహుబలి అని నేను అడిగిపోతున్నాను. ఆడికి వెళ్ళట్లేదు రా, జస్ట్ ఎక్కాను ఏమంటావా అని. పదా వెళ్దాం, ఇది మార్క్ చేసుకుంటా. ఎత్తుక్కోవాలరా, ఎత్తుక్కోవాలి రాజు, ఎత్తుక్కో. ఎత్తుక్కున్నాడు ఎత్తుక్కున్నట్టు, అది దొరికితే ఎట్రా ఎత్తుక్కోవాలనా? ఎట్రా వీడిని మళ్ళీ ఫుట్బాల్ ఆడుతుందా? కొట్టు 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 కొట్టు. నన్ను కొడతాడు రేడు, నన్ను నన్ను. ఓకే నువ్వు అరే నా మీద కొట్టుకు వస్తున్నావు. నేను కొట్టి కొట్టుకు వస్తున్నా ఎట్రా? అరే ఇప్పుడు వద్దురా, మన ఇద్దరం కొట్టుకుంటే వెళ్తు బాద్ది. ఇదో చెప్పేది నువ్వు, నేను ఎందుకైనా మంచిది అది గుర్తుపెట్టుకోరా. నేను చూసిన ఇంత బలవంతం అని, నేను బలవంతం అంటున్నట్టు ఇంత బలమైన ఉండండి చూడు. అది కాదు రాజు, లొకేషన్ గుర్తుపెట్టుకోరా. నువ్వే కదరా బలవంతు అన్నావు, బలవంతుడికి ఎంత బలం ఉందో చూద్దాం అని. నాకు తెలుసు అది ఆడున్న ప్లేస్, వైట్ చూసుకుని గుర్తుపెట్టున్నది. అదే టెంపుల్ టైప్ ఉంటుంది. కాదు రాజు టెంపుల్ టైప్ ఉంటుంది, చూసుకో అది ఎటు కనపడిద్దో తెలియదు. నేను ఎప్పుడు టెంపుల్ పోలారా, నాకు టెంపుల్ ఎటు తెలియదు. ఏం చేయలేం గైస్, ఏం చేయలేం మనం, ఏం చేయలేం. అట్లాంటి రోజులతో తిరుగుతున్నాం మనం. ఏమో నువ్వు అటు వెళ్ళు, నేను ఇద్దరం ఒక సైడ్ వెళ్తే ఏం దొరుకుద్దురా, ఇద్దరం ఏదో దాంట్లో ఎత్తుకోవాలి కానీ. చెప్పా ఇది దొరికినట్టు ఉంది కదా అప్పుడే, అది అంత ఫాస్ట్ గా దొరికిందిరా? కాదు అది కేవ్ లే. కేవా? ఏది ఏదో కేవ్ లోకి పోవడానికి పక్క ఉన్నాడు. చిచ్చి చిచ్చి రాజు తొందరగా ఇది ఎత్తకరా అంటే నువ్వు ఏ దొరికింది 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 రాజు దొరికింది నాకు దొరికింది 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 రాజు దొరికింది. ఒకటి దొరకలే ఇద్దరికి ఒకటే దొరికింది రా. నీ లెఫ్ట్ లోదేగా దొరికింది, కాదు రైట్ ఉంది. అదే నీకు రైట్ రా, నాకు లెఫ్ట్ రా. ఇది నాకు లెఫ్ట్ రా. మరి అదే కదరా నేను అడిగింది, ఎలికి తిరిగిందరా? నాకు రైట్ లోకి. ఓకే రాజు ఓకే రా, దొరికింది దొరికింది నాకు దొరికింది. రే నాకు లూట్ రే. ఓకే రెడీ 3 2 1
ఎక్కట్లా. ఓకే వెళ్ళరాజు, వెళ్ళరాజు, వెళ్ళు, నేను కొడతాను బైక్ వెళ్ళు, సరేనా? వెళ్ళు వెళ్ళు, అంతే అద్ది తీసుకో. అబ్బో చాలా మంచి ఐస్ ఉంది, చెప్పురా చెప్పురాజు. ఏమైందిరా ఇదేంటి, దీని కింద ఏమైనా ఉందా? చెస్ట్ ఇదిగో రా, దీని మీద ఇదిగో అదిగో. నాకు తెలుసురా, నిన్ను అందుకే రీడైరెక్ట్ చేసి ఇటు తిప్పాను రా నేను. నువ్వు ఎల్లంగా దాని మీద ఎక్కుతా నాకు తెలుసురా. ఓకే దీంట్లో ఏం లేదు, ఏం లేదు ఇక్కడ మగ్గు, ఏమి లేదా, ఇంతేనా? దీనికోసం తీసుకొచ్చినాడు ఐసీడు మార్స్కి. నీకు ఇప్పుడు ఏం దొరికింది చెప్పురా? ఏం దొరికింది? ఆశ్రమ బ్లాక్ తప్ప బ్లాక్ దొరికింది కదరా, బ్లాక్ దొరికింది కదరా, అడగాలా. ఇలాంటి టెంపుల్స్ ఎన్నో ఎదుక్కుంటే అన్ని బ్లాకులు దొరుకుతాయి మనకి. బీగిన్ అవుతాయి కాదురా, ఏంది ఇప్పుడు దీనికోసం పరిగెత్తుకుంటూ వచ్చాం మనం రాజు? ఇల్లే రాజు తీసుకొచ్చింది తెలుసు, కాకపోతే అట్లీస్ట్ ఎటు సైడ్ రా, నా సైడు ఆడ కట్టబోతున్నావు. అటేనా వచ్చింది మనం? ఆ మరి అంటే ఇంకో టెంపుల్ ఉంటుందని చూస్తున్నాను రా. సరే గైస్ చెప్పు రాజు, ఏ కొడితే చెప్తున్నా. ఏం చెప్పే, ఏంటి రా చెప్పేది, ఏంది చెప్పేది? తొక్క తొక్కల దీనికి, దీనికోసము, దీనికోసం. A few inches later. సచ్చినోడా నా బాడీకి రెండు వెళ్తుంటే ఎందుకు రా నన్ను గెలికా ఇప్పుడు ఎట్రా అది? అరే ఎటుంది? అరే అరే నా పాటికి నేను వెళ్తుంటే పట్టుకోరా అని చెప్పి నన్ను కొట్టి. అరే కాదురా రే చెప్పు, మళ్ళా మనం టెంపుల్ సైడ్ పోతుంది, ఎటు సైడ్ రా పోవాల్సింది. టెంపుల్ ఎటు ఉందిరా? ఇదిగా రాయండి. టెంపుల్ లేదురా, నువ్వు టెంపుల్ లేదురా, టెంపుల్ లేదురా, ఆడందరా అసలు. రైట్ సైడ్ చూడు కనపడుతుంది, రైట్ సైడ్ కా మళ్ళీ నైట్ అయిందా జరిగిపోయింది రాజు? కాదు రాజు టెంపుల్ లేదురా. ఓకే ఇటు ఉంది ఆ సైడ్కి రైట్ రాజు. ఆర్ యూ షూర్ అబౌట్ దట్? డామ్ షూర్ కదరా, రైట్ కి ఉండింది అని చెప్తే కదా నీకు తిరిగినప్పుడు. రాజు నేను వెనకాల ఎవడో పడుతున్నాడు కొంచెం చూడుకో, అది ఏమన్నా పట్టించుకోలే. పర్లేదురా అస్సలు పట్టించుకోకు, నాకెందుకో డౌట్ కొడుతుంది గైస్ ఇది కాదేమో అని. అవునా, అటు సైడ్ ఒకటి కనపడుతుంది చూడు పిల్లర్ లాగా. నాకేం కనపడట్లేదు రా, కనపడుతుంది లెఫ్ట్ లో కనపడుతుందా? మీరు అక్కడ కూడా కనపడుతుంది, వేసుకొని వెళ్ళిపోతా. దాంట్లో ఫెయిల్ వేసిన కదా, వేసాను వెళ్ళిపో రాజు. బాయ్ 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 బాయ్, జాగ్రత్త. ఎట్ వస్తావు? నేనా? పర్లేదురా, నాకు నేను ఇక్కడే స్టే చేసుకుంటారా ఇల్లు కట్టుకొని. వెళ్ళిపో, వెళ్ళిపో వెళ్ళిపో, ఇబ్బందే లేదు. నాకు తెలుసురా నీ సంగతి, అందుకే నా జాగ్రత్తలో నేను ఉన్నాను రాజు. ఏంటిది? పర్లేదు నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో. బాయ్ రే గుర్తుంది రాజు. బాయ్ అరే బాగా వెళ్ళిపో. పర్లేదు రాజు నేను వెళ్తాను రా, అది కన్ఫర్మ్. దానికి సావే, దానికి సావే, నాకు తెలుసు రా చచ్చిపోయింది. రాజు బాయ్ రాజు, ఆడైపోయాడు వాడైపోయాడు కదా ఈరోజు. ఓకే ఫుల్ వాడు అక్కడ ఇరుక్కుంటాడు, మనకి ఇబ్బంది లేదు, మనం ప్రశాంతంగా దొరుకుదాం గైస్. రాజు చెప్పరా, వస్తున్నావా? క్వైట్ ద సంటే అనంట, సో మనం మా హీట్ వేవ్కి కొంచెం దగ్గరికి వచ్చినట్టున్నాం, చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే రాజుగారు లాగా చచ్చిపోతాం మనం. రాజు ఇంకా చచ్చిపోలేదు నువ్వు రాజు, లాస్ట్ అంటే లాస్ట్ ఎపిసోడ్లో నేను బోని చేశాక. రాజు ఆగు, నాకు వాయిస్ రావట్లేదు ఇది. ఓకేరా మార్కూరీ, ఏంది గైస్ ఇది ఎట్టుంది? ఇది ఏంది అడ్వాన్స్మెంట్ వచ్చింది క్వైట్ ద సంటానా. ఓకే గైస్ ఏదో కొంచెం తేడాగా ఉంది. ఏంది మా ఇట్లా మొత్తం చీకటి ఉంది? పర్లేదు రాజు, రా చెప్తాను.
ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి. సో మనది పెట్టేసుకుందాం ఇక్కడ. ఏంది దిగలేరా పూర్తిగా? అంటే ఎట్ట వచ్చావు కదా, అందుకని ఇంకా దేనికి లేని. ఏంది చెప్పా? తప్పలేదు మా, ఇది అసలు లేదు. ఏముందిరా ఇక్కడ? నేను ఎక్స్పెక్ట్ చేసిన కానీ మరి ఇంతవరకు నేను ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే ఇంకో విషయం చెప్పనా, మెర్క్యూరీ యాడ్ ఉంటుంది మనకి, సన్ కి చాలా దగ్గర ఉంటుంది. తెలుసా విషయం? తెలీదు, ఇప్పుడు నువ్వు చెప్పావు కదా తెలుసుకుంటా. అస్సలు ఎగరకు రాజు, ఎగిరితే సస్తాం. ఎందుకు అత్త? చూడు కట్టా చూడు, ఎందుకు రమ్మన్నా? నాకు ఫైర్ ఎక్స్చేంజ్ ఉంది రా, మర్చిపోయినావా? అవునా? ఓకే. ఏ రాజు హాయ్. సో మర్చిపోయాను గైస్, మర్చిపోయాను. స్నానం చేద్దా? కాదురా, ఈ ఐరన్ దొరుకుతుంది. నేను స్నానం చేస్తున్నా లవాలో. హెల్మెట్ తీసేసి ఒకసారి 5 నిమిషాలు కూర్చోరా. వదిలేరా? ఏ పర్లేదు లేరా, నువ్వు కూర్చోరా. నాకు వద్దురా, నాకు అవసరం లేదు. అరే జెండాలు తెచ్చావా? అవసరం లేదురా. జెండాలు తెచ్చావా? ఎవరు చెప్పినారు? అంటే ప్రతి ఎపిసోడ్ లో నేను చెప్పాలంటారా నీకు? అంటే ప్రతి ఎపిసోడ్ లో చెప్పాలి నీకు? చిల్ అవుతుంటా మామా, నాకు గుర్తు చేయాలి. అదేదో కొండ లైట్లు వెలుగుతుంది బా, అడిగిపా. అరే కాదురా, రాకెట్ ఎటు గుర్తు పెట్టుకుంటావా? కాదురా, నేను మార్కు పెట్టుకుని వస్తాను. నేను మార్కు పెట్టుకుంటా గైస్. ఇంతకన్నా వరుసగా ఎప్పుడు మ్యాగ్మాలు ఉన్నాయి రాడా? ఇందాకే చూసాను రా, నువ్వు ఇప్పుడు నిద్ర లేచావా? నేను చూడలే. కాదురా, ఏంది అరే ఐరన్ ఏం దొరుకుతుందిరా, ఇంకేం దొరకట్లేదు ఇక్కడ. ఏం ఉండదా రాజు? కాదు ఏంది బాస్ మా ఇట్రాకి ఏముంది? ఒరే రే కింద పడతావు, జాగ్రత్త. ఇట్రా కాదు, ఒక ఏదైనా పెట్టు. ఎక్కడ గుర్తుగా? ఇట్రా కిందికి రా. ఓకే, ఇప్పుడు కిందకి ఏముంది? కింది పోనా, కిందే దొరుకుతాయి. అరే రే చూసుకుని దిగురా. వా వా బాజా, నీకు చెప్పిన ఏం దిగలట్లేదురా నాయన. ఎందుకు చూసుకుంది? హెల్త్ బాగుంది రాజు. చెప్పు రాజు. నాకు ఎందుకో నిద్రకు వచ్చిన ఫీలింగ్ వస్తుంది మావా. నాకు అదే ఫీలింగ్ ఉంది. కింది తేడాగా ఉంది. వాయమ్మో. ఓకే, అరే ఏం లేదురా, ఇక్కడ ఐరన్ తప్పించి. నీకు ఐరన్ కనపడుతుందిరా? నాకు అది కూడా కనపడట్లా. అందుకే కొంచెం కళ్ళు పెట్టి చూడాలి రాజు, చిల్ అవ్వకుండా. ఓకే ఓకేరా, చిల్ అవుతున్నా అన్నావు కదా, కొంచెం కళ్ళు పెట్టి చూస్తే చిల్ అవ్వకుండా కనపడిద్ది. అరే పెద్ద క్యూరా, క్యూరా ముందుకురా ముందుకురా. కానీ బాగా మా చూడ్డానికి ఏముంటే చాలా బాగుంది. ఏం కావాలి మనకి లూటింగ్? ఓరే కాదు, దీన్ని చూస్తే నాకేమనిపిస్తుంది తెలుసా? కోల్డ్ మైనింగ్కి సంబంధించిన గన్లు ఇవి ఉంటాయి చూడు. కాదు కాదు, నాకేమనిపిస్తుంది తెలుసా? చెప్పు. నరకంలా ఉంది. అది కిందకి వెళ్ళరా, అది కిందకి వెళ్ళరా రాజు, అది కిందకి వెళ్ళరా ఇట్రా. అరే ఇంకేం లేదా, ఇక్కడ ఏం లేవు ఉండదా? మార్చ్లో ఏం లేకపోవడం అసలు. చూడు మనకి ఆ గ్లోబ్ కొన్ని దొరికింది కదా ఒకటి, అలాంటివి ఉండాలి. బట్ మనకేం ఒక్కటి కూడా లేదు. ఇంక నాకు తెలిసి మెక్యూరిలో ఏం ఉండకపోవచ్చు రా, అసలు మనకి ఐరన్ తప్పించి ఇంకేం కనపడలేదు. దట్టు ఏడేం అంతా చీకటి చీకటిగా ఉంది. ఏం చేద్దాం? హాయ్ రాజు, ఇంటికి వెళ్ళిపోదామా? ఎడేం లేదు, ఇంటికి వెళ్దాం. ముందెళ్ళరా. నువ్వే నేను వెళ్దాం. నేను పోను. ఇదిగో వెళ్ళేదా, దూరం. ఇదిగో రా వెళ్తున్నా. ఇంకెందుకన్నా ఏం దూరం వెళ్తుందా? కింద అరే ఎందుకు చచ్చిపోతారు, నేను ఉన్నాను కదరా. అదిగోండి, అదిగో ఇక్కడ రా, ఇక్కడ రా, ఇక్కడ రా. ఐరన్ ఉంది, అదిగో అల్లా, అదిగో ఇక్కడ నుంచి స్ట్రైట్. ఇక్కడ రా, ఇక్కడ రా, అదిగో ఐదుగు చూడు. ఒరే ఉందిరా. సరే నేను ఇదిగో ఇదిగో ఈ పైన ఉన్నా చూడు, కనపడుతుందా? ఏడి. ఓకే ఓకే రాజు, బాయ్. నేను వెళ్ళిపోతున్నా.
కింద ఏమైనా ఉందేమో చూద్దామా. నా వల్ల కాదురా, నేను ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోతే. ఏం లేదు, ఇంకా ఐరన్ తప్పించి ఏం కనపడట్లేదు. కాదు, నెక్స్ట్ సంథింగ్ ఏదైనా ఆర్మర్ ఉంది కదా, దానికి సంబంధించినది ఏం లేదు. ఇక్కడ ఏం లేవురా, దానికి సంబంధించిందంతా మనం నెక్స్ట్ వెళ్ళే దాంట్లో ఉంటుంది, నెక్స్ట్ ఎపిసోడ్లో ఉంటుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి గైస్. ఓకే, మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మేము మెర్క్యూరీకి వచ్చిన ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్, కాకపోతే ఇప్పుడు ఇంటికి వెళ్ళే దారి మర్చిపోయాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ దారి గుర్తుందా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ నాకు గుర్తుంది ఫ్రెండ్స్, అందుకే నేను కూడా వెళ్తున్నా ఫ్రెండ్స్. పాపెంచు ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి పైకి అట్ట ఎక్కేది ఫ్రెండ్స్. ఏం కాదు ఫ్రెండ్స్, జంప్ కా ఫ్రెండ్స్. అరే నేను రా, నేను రాని రా రారాజు కూడా రారా రాజు. తొక్కలో బ్లాక్ అడ్డ ఉంది పైన. ఓకే గైస్, అరే 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 హ్యాపీ కదా? చాలా హ్యాపీ రాజు. ఎందుకు తిరిగి ఒకసారి చెప్పురా. బాయ్ బాయ్ రాజు. ఓకే గైజ్, మనం మొత్తానికి పైకి వచ్చాం అండి. ఇప్పుడు మనం రాకెట్ తొందరకి వెళ్ళామనుకోండి, తొందరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట రాజు. నదిలేసి తెలియదు అనమాట మనకి. అవును, కాకపోతే నీ దగ్గర ఉన్న విషయం ఏంటంటే, నీ రాకెట్ పెంచో రాకెట్ ఆడను పెంచు. నీది 167 కాదురా, 167 డిగ్రీస్ ఉందంటారా ఇక్కడ. ఎవరు అడిగినారు ఫ్రెండ్స్, నేను డిగ్రీలో అడిగి. అవును, ఇప్పుడు ఇంటికి వెళ్ళే దారి ఇది. నేను రావద్దుగా, నేను తెలుస్తుంది అది. పెంచ ఇంటికి వెళ్ళే దారి పెంచ ఇటే కదా, అటు కాదు, అటు ఆడికి పెంచు, అటు కాదు పెంచు, సైడ్కి రారా. ఓకే, అటెట్టు వెళ్ళాము. అరే ఉందిరా, ఏంది ఏమి జస్ట్ మిస్, నీ వల్ల అడ్డుపడ్డానరా నేను. ఓకే ఓకే, సో ఇంకా ఏం లేదు గైస్, ఇంటికి వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ అయితే ఏం దొరికేటట్లేదు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం వీనస్కి అయితే వెళ్దాం. సో అక్కడ ఏముంటాయో చూద్దాం, అండ్ దాంతోపాటు ప్లాన్ చేద్దాం, చంపేద్దాం అండి. సో అది గైస్ మొత్తానికి మన ఎపిసోడ్ వచ్చేసే. మీకైతే నచ్చింది అనుకుంటున్నా. సో నెక్స్ట్ తప్పకుండా లైక్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు గైస్. అండ్ ఆ లైక్స్ ఇంకా మీరు టార్గెట్ కంప్లీట్ చేయట్లేదు గైస్, ప్లీజ్. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ అయితే కలుద్దాం. అండ్ దెన్ బాబా, టేక్ కేర్, సీ యూ గైస్. అండ్ రాజు ఆగు, టాటా చెప్పాలి. ఆగో ఆగో, నేను కూడా పెట్రోల్ కొట్టుకుని వస్తున్నా. ఆగో ఆగో, టాటా ఫ్రెండ్స్. Yo, microphone check, make it a microphone check, give it a microphone, I make the microphone dead.